ఏపీ రాజకీయాలలో షర్మిల పరిస్థితి ఇదేనా? 2014 అనుభవానికి ఓ అవకాశం ఇవ్వమంటే చంద్రబాబుకి ఇచ్చారు. 2019 ఓ అవకాశం నాకు ఇవ్వండి అంటే జగన్కి ఇచ్చారు. 2024 ఆ ఇద్దరిని చూశాను, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే పవన్కు ఇచ్చే ఆలోచన చేసేవారేమో, కానీ ఆయన అలా అడగడం లేదు. తనను గెలిపించమనడం లేదు, తనను సీఎంను చేయమనడం లేదు. వైకాపాను ఓడించండి, జగన్ను గద్దె తెచ్చండి అంటున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తన బేస్ను తెలంగాణ నుంచి ఆంధ్రకు మార్చుకుని ఇక్కడ రాజకీయాల మీద ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే ఆంధ్ర జనాల ముందుకు మరో ఆప్షన్ వస్తోంది. కేవలం షర్మిల అంటే ఆప్షన్ కాదు, ఆమె వెనుక కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ అంటే మళ్ళీ కొత్తదేమీ కాదు, ఇప్పుడు వైకాపా నుంచి అలిగి బయటికి వెళ్లే వారి సమూహమే. నిజానికి షర్మిలకు కావచ్చు, కాంగ్రెస్కు కావచ్చు, ఇది మంచి అవకాశమే. చకచక పార్టీని మళ్ళీ పునర్నిర్మించగలిగితే వైఎస్ వారసుడిగా జగన్కు ఎంత ఉందో షర్మిలకు అంతే హక్కు ఉంది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చింది. షర్మిల ముందు తాను తెలంగాణ కోడలిని అన్నారు, ఇప్పుడు ఆంధ్ర అమ్మాయిని అంటే నమ్ముతారా? ఇవన్నీ పక్కన పెట్టండి. జనాలు ఇప్పుడేమీ అంత సైద్ధాంతిక చర్చలు సాగించి ఓట్లు వేయడం లేదు. పార్టీ, అభ్యర్థి, ప్రచారం, పైసలు ఇవే కీలకం. ఉదాహరణగా వైకాపాలో టికెట్ దొరకని వారు కాంగ్రెస్ గుర్తు మీద షర్మిల నాయకత్వంలో పోటీకి దిగితే గెలుస్తారా గెలవరా అన్నది పక్కన పెడితే ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చుకుంటారు. ఈ ఓట్లన్నీ వైకాపావే అన్నది తెలుగుదేశం అనుకూల వర్గాల భావనగా ఉంటుంది. ఈ సమాధానం లాజికల్గా కూడా నిజమే అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఆలోచించాలి. జగన్ నచ్చని వాళ్లలో చంద్రబాబు, పవన్ కూడా నచ్చని వారు ఉంటారు. ఇలాంటి వాళ్లకు షర్మిల ఒక ఆప్షన్ కావచ్చు. అందువల్ల ఆ బాణం ఎటైనా గుచ్చుకోవచ్చు. షర్మిల వస్తే క్రిస్టియానిటీ ఓట్లు చీలుస్తుందనే సంబరం తెలుగుదేశం జనాలు కొండొచ్చు. అలాగే కాంగ్రెస్ వస్తే మైనారిటీ ఓట్లు చీలుస్తుందని భావించవచ్చు. కానీ క్రిస్టియన్లు జగనా షర్మిల అని చూడరు. ఎవరికి అధికారం అందే ఛాన్స్ ఉందో చూస్తారు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు నా వల్లే సాధ్యమైందని షర్మిల చెబుతూ ఉంటే జనం కామెడీగా నవ్వుకుంటున్నారు. కేఏపాల్ మాటల మాదిరిగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. తాను పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్కు ఓట్లు వచ్చాయని, అవన్నీ తనవే అని షర్మిల అనుకోవడం ఎంత అమాయకత్వమో అర్థమవుతోంది. ఇలాంటి అపరిపక్వ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడుతూ జనాలను తన వైపు తిప్పుకోవడం షర్మిలకు చాలా కష్టం. అది కాక తెలుగునాట షర్మిలకు మీడియా మద్దతు లభించదు, ఎందుకంటే మెజారిటీ మీడియా తెలుగుదేశం జనసేనతో ఉంది. వైకాపాకు సొంత మీడియా ఉంది. తెలుగుదేశం అనుకూల మీడియా షర్మిలను అనవసరంగా పెంచి పెద్ద చేయాలని అనుకోదు. జస్ట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. మరీ ఎక్కువ ఇస్తే యాంటీ గవర్నమెంట్ ఓటు అటు వెళ్ళిపోతుందేమో అన్న భయం ఉంటుంది. అందువల్ల ఆంధ్ర నాట షర్మిల అద్భుతాలు సాధిస్తారని అనుకోవడానికి వీల్లేదు. జస్ట్ ఓ తురుపు ముక్కగా ఆమెను, కాంగ్రెస్ పార్టీని వాడుతున్నారు. అది కూడా కేవలం జగన్ను గద్దెదించడం కోసం. ఫలితం ఏమిటన్నది వేచి చూడాల్సిందే.